हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल एमएम जाय क्रिएशंस। ई रोज मा ऊर्लो जात्र उंदंडी। वीडियो ने स्किप चेयकुंडा चिवरी वरकु चूडंडी। मा ऊरिलो जात्र एला जरुगुतुंदो ई वीडियो लो मीकु मोत्तं चूपिस्तानु। इदिगोंडी जात्रलोकि वच्चेसाम मनमु। इक्कड एमेम उंटायो अवन्नी कूडा मीकु चूपिस्तानु। मा ऊरिलो ई जात्र प्रति संवत्सरं कूडा जरुगुतदंडी। चाला बागा जरुगुतदी। ముందుకెళ్ళి చూద్దాము ఏమేం ఉన్నాయో జాతరలో। చూడండి పిల్లలు ఆడుకునే బొమ్మలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి కదా। అన్ని రకాల ఆట బొమ్మలు కూడా ఇక్కడ దొరుకుతాయి జాతరలో। జాతరకి వెళ్ళడం అంటే అందరికీ చాలా ఇష్టం కదా। చూడండి మా చిన్నోడు బొమ్మలని ఎలా చూస్తున్నాడో। ఇంకా ముందుకెళ్ళి జాతర మొత్తం మీకు చూపిస్తాను। చాలా బాగుంటుంది మా ఊర్లో జాతర। ఇది 5 డేస్ ఉంటదండి। 5 డేస్ కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు। చాలా దూరం నుండి కూడా బంధువులు వస్తారండి ఈ జాతరకి। సంవత్సరానికి ఒకసారి ఉంటుంది కదా, అది అందులో 5 డేస్ ఉంటుంది కాబట్టి చాలా మంది జనాలు వస్తారు। ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ కూడా కలుస్తారు ఈ జాతరలో। చూస్తున్నారు కదా వీడియో చాలా బాగుంటుంది। అసలు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మంచి ఉంది ఈ వీడియో। మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి। ఇక్కడైతే గాజులు ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి ఇవి। పెద్దవాళ్ళు పెట్టుకునే గాజులు అండి, చాలా బాగుంటాయి। ఈ జాతర చాలా బాగుంటుందండి। ఏం జాతర అనుకుంటున్నారా? ఇది వీరభద్ర జాతర అంటారండి। చిన్నప్పటి నుండి కూడా ఈ జాతర అనేది ఉంటుంది, చాలా బాగుంటుంది। 5 డేస్ కూడా మంచిగా జరుపుకుంటారు మా ఊర్లో। చాలా రోజుల నుండి కలవని వాళ్ళు కూడా ఈ జాతరలో చాలా మంది కలుసుకుంటారండి, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ జాతరకి వస్తారు ఊరి వాళ్ళు। ఈ జాతరలో ఇంకా పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా ఉంటాయండి, మీకు చూపిస్తాను। ఇక్కడైతే చాలా రకరకాల బ్యాంగిల్స్ ఉన్నాయి, ఇదిగోండి చెప్పులు ఉన్నాయి, గ్లాసెస్, ఇంట్లోకి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయండి। చాలా పెద్దగా జరుగుతుంది ఈ జాతర। చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా చాలా మంది జనాలు వస్తారండి జాతరని చూడడానికి। 5 డేస్ కూడా అసలు దారి గడతారు మా ఊరికి। ఇక్కడ లాకెట్స్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి లాకెట్స్ అయితే। ఇదిగోండి ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి। మనకు కావాల్సినవి కూడా కొనుక్కోవచ్చండి, అన్నీ కూడా చాలా బాగున్నాయి। ఇక్కడే వీరభద్రేశ్వరుని టెంపుల్ ఉంటుందండి, టెంపుల్ కూడా చాలా బాగుంటుంది, మీకు చూపిస్తాను। ఇదిగోండి మా ఊరి వీరభద్రేశ్వర టెంపుల్, ఇది చూడండి। ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఎలా జంప్ చేస్తున్నారో, పిల్లలకి కూడా ఇలాంటివి జాతరలో ఉంటే చాలా సరదాగా ఉంటుంది, చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ పిల్లలైతే। మా చిన్నోడు చెవి పెట్టి చూస్తున్నాడండి, మా చిన్నోడికి కొంచెం భయం అలా జంప్ చేయడం అంటే। టెంపుల్కి అయితే ఇంకా చాలా లైట్లు వేశారండి, చాలా బాగుంటుంది టెంపుల్, జాతర కూడా చాలా బాగా జరుగుతుంది। ఇక మా చిన్నోడు కారు ఇంకా చాలా రకాల బొమ్మలు చూస్తున్నాడు। పిల్లలు ఆడుకోవడానికైతే ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ దొరుకుతుంది జాతరలో, చాలా బాగుంటాయి। ఇంకా చూపిస్తానండి జాతర, ఇంకా ఏమేమి ఉన్నాయో కూడా మీకు చూపిస్తాను జాతరలో ఫ్రెండ్స్। ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి। ఇలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది। చూస్తున్నారు కదండి మా ఊరిలోని జాతర, ఇక్కడ వచ్చేసి తినడానికి అన్ని ఐటమ్స్ ఉంటాయండి, చాలా బాగుంటాయి। జాతరలోకి వచ్చిన వాళ్ళైతే అస్సలు తీసుకోకుండా వెళ్ళరండి, ఇవన్నీ కూడా చాలా ఫ్రెష్వే,
ఫ్రెష్గానే చేస్తారు, చాలా బాగుంటాయి. ఇంకా చూడండి ఏమేమి ఉన్నాయో. ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళు అయితే ఇక్కడ బ్యాంగిల్స్ పెట్టుకోకుండా అస్సలు వెళ్ళరండి, కంపల్సరీ బ్యాంగిల్స్ పెట్టుకొని వెళ్తారు ఆడపిల్లలు అయితే. అన్ని రకాలవి కూడా ఇక్కడ దొరుకుతాయి. చూపిస్తున్నాను కదా మా ఊరిలో జాతర. ఇక్కడ వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు ఉన్నాయి, చాలా రకాల మోటార్స్. చూస్తుంటే అన్నీ కొనాలనిపిస్తుంది. ఇదిగోండి చాలా అంటే చాలా బాగున్నాయి బొమ్మలు, చూస్తున్నారు కదా. అప్పుడప్పుడు ఇలాంటి జాతరకి వెళ్ళినట్లయితే చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ చూస్తున్నారు కదండి, ఇది బ్యాక్ సైడ్ నుండి చాలా బాగుంటుంది. లైట్లు అవన్నీ వేశారు కదా, చాలా మంచిగా అనిపిస్తుంది. అన్ని రకాల బొమ్మలు కూడా ఉన్నాయి. నాకైతే చాలా నచ్చిందండి జాతర, ప్రతిసారి కూడా ఇలానే జరుగుతుంది. ఇదిగోండి బొమ్మలు అయితే ఇక్కడ చాలా బాగున్నాయి. ఇదిగో పిల్లలు ఆడుకునేవి, అన్ని రకాలవి కూడా ఉన్నాయి ఇక్కడ. బాల్స్ ఇవన్నీ, ట్రైను, కార్లు, బస్సులు, జేసీబీలు ఇవన్నీ కూడా ఉన్నాయండి. చాలా మంచిగా అనిపిస్తుంది వీటన్నిటిని చూస్తుంటే. డే టైంలో కంటే ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది జాతర, ఎందుకంటే ఎక్కువగా ఈవినింగ్ టైంలో వస్తారు కదా, ఎక్కువ మంది జనాలు ఉంటారు, చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి బెలూన్స్ ఉన్నాయండి, మా చిన్నోడు బెలూన్ తీసుకుంటున్నాడు. ఒక బెలూన్ ఎల్లో కలర్ బెలూన్ తీసుకున్నాం మేము. చిన్నపిల్లలు అయితే కంపల్సరీ బెలూన్ కొనుక్కుంటారు. ఈ వీడియో తర్వాత జాతరలో నుండి ఏమేమి ఐటమ్స్ తీసుకొచ్చామో ఇంట్లోకి ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి, తప్పకుండా మీరు ఆ వీడియో కూడా చూడండి. ఇక్కడ వచ్చేసి రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్, ఆడవాళ్ళకి కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ ఉంటాయండి, చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి ఫోటోస్ అలాంటివి ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఏ ఫర్ యాపిల్ ఇలాంటివి, కొన్ని క్యాలెండర్స్, పిల్లలు ఆడుకునేవి ఇంట్లో పెట్టుకోవడానికి కూడా చాలా బాగున్నాయి. చిన్నపిల్లల ఫోటోస్ కూడా ఇక్కడ ఉంటాయి. ఇంకెన్నో అందమైన ఫ్రేమ్స్ ఫోటోస్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా ఊరిలోని జాతర చూపించాను కదా. ఇక్కడ వచ్చేసి బొమ్మలు ఉన్నాయి, కుక్కపిల్లలు, టెడ్డీ బెరేస్ అండ్ చాలా రకాల బొమ్మలు ఉన్నాయో. ఇంకా ఇక్కడ మా చిన్నోడికి ఇంకా ఎంతో ఇష్టమైన ఒక బొమ్మ ఉందండి, చూపిస్తాను మీకు. అది ఇదిగోండి ఇక్కడ ఉంది పైన, ఈ కుక్కపిల్ల బొమ్మ పైన ఉందండి. ఏంటంటే ఇక్కడ ఉంది సైడ్, రైట్ సైడ్. ఇదిగోండి ఏనుగు బొమ్మ, ఏనుగు బొమ్మ అంటే ఇష్టం మా చిన్నోడికి, చాలా బాగుంది. పిల్లలకి ఇవన్నీ బొమ్మలు కూడా ఇష్టమే, చూసినవన్నీ కావాలంటారు బొమ్మలు అయితే. ఇంకా మా ఊరిలో ఈ జాతరలో స్కిట్ కూడా ఉంటుందండి, ఇది 5 డేస్ జాతర కదా, 5 డేస్లో 3 డేస్ కూడా స్కిట్ ఉంటుంది, హోల్ నైట్ కూడా ఉంటుందండి. 3 డేస్ అంటే డే బై డే ఉంటుంది. అది చూడడానికి కూడా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా, ఊరు వాళ్ళు కూడా చాలామంది వస్తారండి, చాలామంది జనాలు వస్తారు. స్కిట్ అయితే చాలా బాగుంటుంది. నేను స్కిట్ వీడియో తీయలేదండి, ఒకటి జాతరనే తీసాను వీడియో. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్, మా ఊరి జాతర. ఓకే ఫ్రెండ్స్, జాతర అయితే అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు థ్యాంక్ యూ, బాయ్ బాయ్.